రాజకీయాలంటే కక్ష పూర్వ పూర్వకంగా ఎలా అయినా ఉంటాయి అది ఏ పార్టీ అయినా అది రాష్ట్ర రాజకీయాలన్నా లేకపోతే కేంద్ర రాజకీయాలన్నా మనం చూస్తూనే ఉన్నాము వాళ్ళకి నచ్చని వాళ్ళని ఐటీలు అంటారు ఈడీలు అంటారు అంటే ఒక గవర్నమెంట్ అని కాదు ఒక ఒక పార్టీ అని కాదు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద రకరకాలుగా రివేంజ్లు తీర్చుకుంటారు ఓకే అందులో న్యాయం ఉండొచ్చు న్యాయం ఉండకపోవచ్చు వాళ్ళ మనుగడ కోసం చేయొచ్చు లేకపోతే రాజకీయంగా ఎదుగుదల కోసం చేస్తుండొచ్చు కొన్ని హత్యలు జరుగుతుంటాయి లేకపోతే బెదిరింపులు జరుగుతూ ఉంటాయి దోపిడీలు జరుగుతూ ఉంటాయి ఇసుకలో జరుగుతూ ఉంటాయి అండ్ మందులో జరుగుతూ ఉంటాయి అడిగిన వాళ్ళు వాళ్ళు అడిగిన వాళ్ళని జైల్లో వేస్తూ ఉంటారు పోలీసుల్లో కూడా కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళ పోలీసులను కూడా బెదిరిస్తారు లేకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసి ఇబ్బందులు పెడతారు లొంగిపోవడమే దిక్కులాగా చేస్తారు లేకపోతే ఉద్యోగం వదిలిపెట్టేసి వెళ్ళిపోయేలాగా చేస్తారు టోటల్ సిస్టమ్ ఇలా ఉన్నప్పుడు ఇంకా పోలీసులు తప్పు చేస్తున్నారు లేకపోతే జడ్జిలు తప్పు చేస్తున్నారు లేకపోతే ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడు లేకపోతే డీసీఎం తప్పు చేస్తున్నాడు అనేది ఇంకా మాట్లాడుకోవడం వేస్ట్ మీరు బోర్గడ్డ అనిల్ని అరెస్ట్ చేసింది నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాను వైఎస్ఆర్సిపి వీడి విషయంలో మాట్లాడాలి వీడి వీడికి పార్టీకి సంబంధం లేదని లెటర్ రిలీజ్ చేయండి అండ్ ఇలాంటి గలీజోడు అసలు నేను అడ్డమైన బూత్లన్నీ తిట్టాను ఒక వన్ ఇయర్ క్రితము రెండు సంవత్సరాల క్రితము మీరు ఆ వీడియోస్ చూడవచ్చు ఈ ప్రూఫ్స్ ఉన్నాయి యూట్యూబ్లో మిమ్మల్ని మీ పిల్లల్ని రేప్ చేస్తా అని ఏదో వల్గర్గా కూసినందుకు కూసినందుకు మీరు ఈరోజు జైల్లో పడేసి అతన్ని ఉతుకుతున్నారు అంటే మరి నాకు తెలిసింది అతను చేసిన తప్పు అయితే బ్రూటల్ చాలా 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 తప్పు ఎందుకంటే మన అందరి ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారు వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కూడా మనం చాలా భయపడుతూ ఉంటాం అలాంటి ఆడపిల్లల్ని ఎవరైనా చూసారంటేనే తట్టుకోలేము అలాంటిది పబ్లిక్గా వాడు అలాంటి వార్నింగ్ ఇచ్చేసరికి ఎవరికైనా పక్క పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళు అని పక్కన పెడితే మనసాక్షి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాన్ని అపోజ్ చేశారు ఈవెన్ నేను కూడా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసే అమ్మాయిని వాడు వైఎస్ఆర్సీపీ అని మాట్లాడుతున్నా కానీ నేను కూడా మాట్లాడాను వాడి గురించి చాలా ఎవ్వడైనా కావచ్చు నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్పేసి మాట్లాడాను ఓకే అది కూడా పక్కన పెట్టండి ఇప్పుడు నేను ఈ బోర్గడ్డ అనిల్ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే ఈరోజు తెనాలిలో అతను టీడీపీ కార్యకర్త లేకపోతే జనసేన కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇవన్నీ రాజకీయాలుగా మీరు ఏమన్నా మాట్లాడుకోండి ఐ డోంట్ టు ఇన్వాల్వ్ టీడీపీ కార్యకర్త అని మాట్లాడదలుచుకోలేదు అతను ఒక అమ్మాయిని నెత్తి మీద కొట్టి ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళి చేసి కో కోమాలోకి వెళ్ళేలాగా చేశాడు అలాగే ఒక పాపని చ చిన్న పాపని చంపేసి చెరువులో వేస్తే ఆ పిల్ల శవం కూడా మొన్నటి వరకు దొరకలేదు అండ్ నిన్న కడపలో ఒక పిల్లని ఒక అరణ్యం లాంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి ఆ పిల్లని రేప్ చేసి పొదల్లో చాలా దిక్కుమాలిన దానిలాగా పడేస్తే తర్వాత పోలీసులు వెళ్ళి హాస్పిటల్లో పెడితే ఆ పిల్ల ఆ పిల్లని కాల్ చేశారు అంటే సోషల్ మీడియా ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది నేను ఇలాంటివి మాట్లాడితే నాకు తెలియదు కానీ వీళ్ళందరికీ ఎలాంటి శిక్షలు వేస్తారు నేను ఈరోజు రజనీకాంత్ గారు మూవీ ఒకటి రిలీజ్ అయింది అంటే ఈరోజు రిలీజ్ అవ్వలేదు రెండు వారాలు అయింది ఆ మూవీలో చూశాను అసలు ఎలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు ఎలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే పాపం రాదు ఐ ఐ రియల్లీ నేను నిజంగా రజనీకాంత్ గారు మూవీస్లో చూసిన అన్ని మూవీస్లో నాకు ఈ మూవీ చాలా చాలా అటాచ్ అయింది నాకు చాలా బాగా నచ్చింది అసలు అమేజింగ్ యాక్టింగ్ అండ్ అండ్ ఆల్సో రజనీకాంత్ గారు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవడం మనం అందరం అప్రిషియేట్ చేయాలి ఒక అమ్మాయిని ఇలాగే ఇదేంటి ఒక పెద్ద మాఫియాగా అడ్డం వస్తుందని చెప్పేసి ఆ పిల్లని చంపేస్తే దాని చుట్టూ జరిగే స్టోరీ అనమాట మన తెలుగు సినిమాల్లో ఇలాంటి సబ్జెక్ట్స్ రావనుకోండి అవన్నీ పక్కన పెట్టేయండి అట్లీస్ట్ మీరు హీరోలుగా అలాంటి మూవీస్ చేయకపోయినా మీరు ఇప్పుడు డీసీఎం గా ఉండి ఒక రియల్ హీరో పొజిషన్లో ఉన్నారు దయచేసి ఇలాంటి ఆడపిల్లలకి న్యాయం చేయండి మీ ఆడపిల్లని మీ ఇంట్లో ఆడపిల్లని అంటే మీరు తీసుకొచ్చి బొక్కలు ఎరగ ఇప్పుడు ఆంధ్రాలో ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు అలాగే ఇప్పుడు రీసెంట్గా సో మీరు రియల్ హీరో అనిపించుకోవాలనుకుంటే మీరు చాలా ఆవేశపూరితమైన ప్రసంగాలు చేశారు ఎలక్షన్స్ ముందు ఆడపిల్లలు నేను కాపాడుతా నేను సేఫ్ హ్యాండ్స్లో లో ఉంచుకుంటా ఆంధ్రా నేను కాపాడుతా ప్రతి అక్క చెల్లి అని మాట్లాడారు వేరే మహిళలు అని మాట్లాడారు ప్రతి కుటుంబం నా కుటుంబం అని మాట్లాడారు ఎంతో చేగువేర మాటలు తీసి ప్రసంగాలు చేశారు ఈరోజు ప్రజల తరపు నుంచి అలాగే మహిళా లోకం తరపు నుంచి ఆడపిల్లలు చిన్నపిల్లలు వాళ్ళందరి తరపు నుంచి స్టూడెంట్స్ తరపు నుంచి హోమ్ మినిస్టర్కి కానీ లేకపోతే డిసిఎంకి కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఆడపిల్లలని అంటే మీకు ఇంత కోపం వచ్చినప్పుడు మన ఆంధ్రాకి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన ఆడపిల్లలు ఇలా పిట్టల్లా రాలిపోతున్నారు మీరు చూడొచ్చు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేకమైన సంఘటనలు జరిగినాయి ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్లో అయినా జరుగుతాయి అసలు జ జరపాలి అనుకునేవాడు వాడు కార్యకర్త కాకపోవచ్చు వాడు ఎవడు క్రూరుడయి ఉండుచ్చు వాడికి రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ ఉండి ఉండొచ్చు ప్రతిదానికి వైఎస్ఆర్సీపీ టీడీపీ లేకపోతే జనసేన అని కొట్టుకునే సందర్భాలు కాదు ఈ సందర్భాల్ని అంటే ఏ ఏ అయితే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో ఆ ఇన్సిడెంట్స్ని ఆపాల్సిన అవసరం ఉంది లేదా ఆపాల్సిన ఆపాల్సిన అవసరం అంటే నేను అనేది కఠినమైన శిక్షలు అండ్ ఆల్సో చెప్తున్నాను కదా ఇప్పుడు మేము ఇన్ ఒక సినిమా చూసాము మీరు ఒకసారి ఆ సినిమా చూడండి మీకు అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను అనేది సో శిక్షలు ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఇమీడియట్గా అప్లై చేస్తే చాలా చాలా బాగుంటుంది నేను ఆడపిల్లలు బాగుండాలి అని చెప్పి ఒక ఉద్యమం చేశాను దాన్ని కూడా చాలా వల్గర్గా డిజైన్ చేసి నా గురించి చాలా చండాలంగా నన్ను చిత్రీకరించారు నా క్యారెక్టర్ని చిత్రీకరించారు నేను మీకు చెప్పుకోవట్లేదు బట్ నేను ఫైనల్గా ఒక విక్టింలా కాకోకోకుండా ఏదో వేరేలాగా ప్రూవ్ చేయాలని నన్ను ట్రై చేశారు సో ఫైనల్గా నాకు ఒక మనస్సాక్షి ఉంది నా మీద కూడా థ్రెట్నింగ్ జరుగుతున్నా కూడా ఈరోజు నేను ధైర్యం చేసి అందరు ఆడపిల్లల తరపు నుంచి నేను అర్థిస్తున్నాను డీసీఎం గారిని అలాగే హోమ్ మినిస్టర్ గారిని ఆడపిల్లల్ని కాపాడండి అండ్ ఆల్సో మా పార్టీ వాడు కాపాడేయాలి వీడి పార్టీ వాడు కాపాడేయాలి ఈ పక్కన పెట్టేసేయండి ఆడపిల్లల్ని ఎవరైతే ఏడిపిస్తున్నారో ఇన్ని ఇన్సిడెంట్స్ వరుస పెట్టి జరుగుతున్నాయి దయచేసి దిశ యాప్ లేకపోతే అవన్నీ మీరు తీసేసినందుకు ఇలా జరుగుతున్నాయని కూడా కంప్లైంట్ నేను వైఎస్ఆర్సీపీ వైపు నుంచి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు ఇది ఆంధ్ర ప్రజల ఆంధ్ర ఆడపిల్లల భవిష్యత్తు ఇలా పడితే ఆడు ఆడపిల్లల మీద చెయ్యేస్తే పడితే ఆడు ఆడపిల్లల్ని కోమాలోకి వెళ్ళేలాగా కొడుతుంటే పడితే ఆడు ఆ అమ్మాయిల్ని మొహం మీద పెట్రోల్ పోసి తగలిపెట్టి రేప్ చేసి వాళ్ళు చచ్చిపోతుంటే పెట్టల్లా రాలిపోతుంటే స సరే మనం ఆప ఆపలేము ఎక్కడ ఏం జరుగుతుంది అని అట్లీస్ట్ జరిగిన సంఘటనల్లో ఇలాంటి ఎదవలకి ఇమీడియట్గా మీరు ఏదైనా శిక్ష చేయండి ఒక మాట అంటేనే మీరు గుర్తు పెట్టుకుని ఈరోజు జైల్లో వేసి కుమ్ముతున్నారంటే వాళ్ళు నిజంగానే ఇన్సిడెంట్స్ చేసి ఆడపిల్లల్ని చంపేసరి వాళ్ళ పేరెంట్స్ బాధని ఒక్కసారి అర్థం చేసుకోండి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళండి వాళ్ళ బాధని బాధని కానీ దొడవండి అట్లీస్ట్ వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పండి అలాగే వాళ్ళకి కడుపు కోత ఉంటుంది నా పిల్లల్ని నా ఆడపిల్లల్ని చంపేశారు అని చెప్పి ఆ కడుపు కోత ఎలా ఉంటుంది అనేది నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకించి వాళ్ళకి ధైర్యం చెప్పి అలాగే ఎవడైతే ఇలాంటి పనులు చేశాడో వాళ్ళని ఇమీడియట్గా శిక్షించండి ప్లీజ్ ఇది ఒక రాజకీయానికి సంబంధించిన విషయం కాదు విమెన్ సేఫ్టీకి సంబంధించింది విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది అలాగే విమెన్కి సంబంధించిన సమస్యగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సమస్యను సాల్వ్ చేయండి అని చెప్పి ఆంధ్ర గవర్నమెంట్కి థ్యాంక్ యూ